పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులు పాముల పుష్ప శ్రీవాణి అధ్యక్షతన జరిగిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అంతా కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా రీజనల్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చారిత్రాత్మక నిర్ణయంతో పార్వతీపురం మన్యం జిల్లా నూతనంగా ఏర్పడిన అనంతరం కేంద్రంలో ఈ రోజు సి కన్వింసం సమావేశ మందిరంలో జరిగిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గిరిజన శాఖ మంత్రి పీడిక రాజనోదర పలువురు హాజరయ్యారు. రెండోసారి ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నా రెండోసారి ఎమ్మెల్యే అవ్వాలన్నా అది మనం చాలా చాలా కష్టంతో ఎందుకంటే మనం పడిపోయింది కదా మనం చేసిన సరే కొంతమంది ఒక 15 మంది కలిసిన ఎవరో ఒకటి వచ్చి బాబా మాకు వచ్చే పెన్షన్ కాదు ఎందుకు రాలేదు అంటే కష్టమని నేను మొన్న 3 సచివాలయాలకు వెళ్ళాను. కైపీలో ఒక ఊరికి వెళ్ళాను తొమ్మిది నా కాన్స్టిట్యూన్సీలో మన కొండక్షిప్రం వెళ్ళాను ఎస్కోట్ సచివాలయంలో అలాగే మీటింగ్ సెక్రటరీలు అందరినీ కూర్చోబెట్టాను అందరిని నిలబెట్టాను వలస పెట్టి 10 మంది నువ్వేం చదువుకున్నావు అమ్మంటే ఎంఏ చదువుకున్నాను బిఏ చదువుకున్నాను అంటే సైకిల్ మీద వచ్చి స్కూటర్లో కార్ల మీద తిరిగారు అడిగాలి పోయిందమ్మా దగా అలాగే దాని పేరు చేయడానికి మన త్వరగా చెప్పారు బాగా చెప్పారు బాగా చరిత్ర చెప్పారు ఏ విధంగా లోపల ప్రచారం చేస్తారు ఆ రకంగా ఉంటారు ఆ ప్రచారం నేను ఒకసారి నిజమైన అనిపించే పరిస్థితి నాలుగు పొరలోకి వచ్చే పరిస్థితి మన అమ్మ తిరుమల చెప్పండి